వివాహం ఒక శిక్ష, ముఖ్యంగా స్త్రీల విషయంలో. నువ్వు నీ అస్తిత్వాన్ని మర్చిపోయి ఎవరికో దాసీదాని వలె ఉండటం నీకిష్టమా? నీ స్వప్నాలన్నీ కరిగిపోయేలాంటి అలాంటి జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనకి ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే వేయండి, అది నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. కానీ ఏ కన్య అయినా ఆత్మస్థైర్యంతో ఉండి నిర్భయత్వాన్ని కలిగి ఉంటే ఆమె నిజంగా వివాహం చేసుకోకూడదా మాతాగారికి? చూడు సీత, ఈ లోకం దృష్టిని విడిచిపెట్టు. నువ్వు నా అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తికి జ్ఞానం ప్రాప్తించాలన్నా, స్వయంగా పరిపూర్ణుడు కావాలన్నా, అలాగే లోకాన్ని బాగు చేయటానికి అడుగు ముందుకు వెయ్యాలన్నా అతను బ్రహ్మచారిగానే ఉండిపోవటం చాలా శ్రేష్టమైంది. నిజమా మాత? మరిప్పుడు లోకాన్ని సృష్టించే బ్రహ్మ అవివాహితుడు కాదు కదా, అతను దేవుడు. నేను మనుషుల గురించి మాట్లాడుతున్నాను సీత. మనుషుల ప్రేమ దూరం నుండి ఒక సుందర పుష్పంలాగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే అది ముళ్ళులాగా గుచ్చుకుంటుంది. వివాహం ఒక శిక్ష, ముఖ్యంగా స్త్రీల విషయంలో. నువ్వు నీ అస్తిత్వాన్ని మర్చిపోయి ఎవరికో దాసీదాని వలె ఉండటం నీకిష్టమా? నీ స్వప్నాలన్నీ కరిగిపోయేలాంటి అలాంటి జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా సీత? అప్పుడు నీ పతి యొక్క స్వప్నమే నీ స్వప్నమై తీరుతుంది, అతనిష్టమే నీ ఇష్టమవుతుంది సీత. నన్ను క్షమించండి మాతాగారికి, వివాహ విషయంలో మీ దృష్టికోణం మీరు చెప్పారు, కానీ నా దృష్టిలో వివాహం నిరాశ కానే కాదు, ఆశ. వివాహ బంధం అంటే ఒకరి కోసం మరొకరు సమానంగా కష్టపడడం, గౌరవించుకోవడం, అర్థం చేసుకోవడం. అలాంటి సంబంధంలో ఒకరికొకరు తోడుగా నిలిచి ధైర్యంతో ఉంటారు, ఒకరికి మరొకరు బలమవుతారు. ఇద్దరు ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరితో పంచుకుంటారు, అలాగే అస్తిత్వాన్ని విశాలం చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి వివాహం సుందరమైనది, అద్భుతమైనది. మీరనుకుంటున్నట్టుగా జరగదు మాతాగారికి. ఆది దంపతులు శివపార్వతులు, వారిరువురు అర్ధనారీశ్వరులు, కానీ ఇద్దరూ కలిసి పరిపూర్ణులయ్యారు. లక్ష్మీనారాయణులు కూడా అంతే కదా. లక్ష్మీనారాయణులా? ఆ లక్ష్మి ఎప్పుడు విష్ణు పాదాల చెంతే పడి ఉంటుంది. విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లక్ష్మి అతని సేవలోనే మునిగిపోతుంది. ఇక విష్ణువెప్పుడు లోక సంచారకుడిగానే ఉంటాడు. అలాంటి దృష్టికోణం నాకు లేదు. నా దృష్టిలో అది ఇద్దరి ప్రయాణం. లక్ష్మి నారాయణుడికి సేవ చేస్తే ఏంటి? తన పేరు నారాయణుడి కంటే ముందే ఉంది కదా. లక్ష్మి నారాయణుడి చరణాల దగ్గర ఉండడం అతని సేవ కోసం కాదు, విష్ణువుని జాగృతి చేయడానికి అది ప్రతీక. లక్ష్మి విష్ణువుకి ప్రేరణిస్తుంది, నిద్రలేపి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమని చెప్తుంది. విష్ణువుతో పాటు తను కూడా త్యాగం చేస్తుంది, ఎందుకంటే విష్ణువు అవతారాన్ని ధరించేది లోకాలను రక్షించడం కోసమే కదా. లోకాలను పరిరక్షించడంలో విష్ణువుది పాత్ర ఎంత ఉందో లక్ష్మిది కూడా అంతే ఉంది మాతాగారికి. సత్యం ఏమిటంటే లక్ష్మి లేకుండా నారాయణుడు పరిపూర్ణం కాదు, అలాగే నారాయణుడు లేకుండా లక్ష్మి కూడా. నాకు నమ్మకం ఉంది, నేను నన్ను సంపూర్ణం చేసేవాడిని నరుల్లో నారాయణ్ణి ఎంచుకుంటాను.
అన్నయ్య రథంలో వెళ్దాం. రథంలో వెళ్తే అయోధ్యని దగ్గరుండి చూసిన ఆనందం ఎలా దొరుకుతుంది శత్రుఘ్న? అన్నయ్య కేవలం తల్లిదండ్రులకే కాదు, అయోధ్యలోని అందరికీ కుమారుడు, తన ప్రజలకి ప్రాణం. రండన్నయ్య, పదండన్నయ్య. చూసావా అంక, మన రాముడు ఎంత పెద్దవాడైపోయాడు. మహారాజా, వెళ్ళని సుమిత్ర, ఈరోజు వారిని ఆపద్దు. నేను ఒక రాజు రాకుమారులతో కాదు, ఒక తండ్రి తన పుత్రులను కలవడాన్ని చూస్తున్నాను. చెప్పాలి నీకు, నువ్వు లేని ఒక్కో క్షణం ఎలా గడిపాను నేను. అంతటా నువ్వే రామా, నువ్వే నువ్వే. ఎలా ఉన్నావు రామా? బాగున్నాను తండ్రి గారు. గురువు వశిష్ఠుని ఆశీర్వాదం వల్ల మా శిక్షణ పూర్తయింది. ప్రణామాలు గురుదేవా. యశస్వీ భావ. క్షమించండి గురుదేవా, మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించలేకపోయాను, నా పుత్రుల్ని చూస్తూ ఉండిపోయాను. దోషం నీది కాదు పుత్ర, రాముని ముఖమండలం యొక్క తేజస్సు అలాంటిది. ఎవరు అతనిని చూసినా మొత్తం లోకాన్ని మర్చిపోయి అతన్నే చూస్తూ ఉండిపోతారు. అయోధ్యావాసులారా, మీ రాజకుమారుడు తిరిగి వచ్చాడు, నా పుత్రుడు రామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి శ్రీరామచంద్రుడికి. రాజకుమారుడట తండ్రి గారు, నా సోదరులు కూడా మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. పుత్ర లక్ష్మణ, అందరికన్నా నా ఆఖరి పుత్రుడు శత్రుఘ్నుడు. ఆయుష్మాన్ భవ. తండ్రి గారు, భరతుడు. ప్రియమైన భరతుడా, ప్రణామాలు తండ్రి గారు. ఆయుష్మాన్ భవ. భరతుడు మీకోసం ఏదో బహుమతి తెచ్చాడు. నేనెప్పుడైనా ఇలా కనిపించానా? మేము గురుకులానికి ప్రయాణమైనప్పుడు అయోధ్య నుండి మేము అందరం కూడా ఇదే మా మనసులో పెట్టుకొని వెళ్ళాం తండ్రి గారు. చూడండి, భరతుడు మిమ్మల్ని ఎలా చిత్రీకరించాడు. నా పుత్రుడిలో ఇంత అద్భుతమైన ప్రతిభ ఉంది, అది నాకు తెలియనే లేదు. చిత్రాలే కాదు, బాణాలు కూడా ఇంతే గొప్పగా వేయాల్సి ఉంటుంది. అలాగే తండ్రి గారు. రండి, రాజ్యసభకు వెళ్దాం. సమస్త మంత్రిమండలి సభాసదులు తమ రాజకుమారుల కోసం ఎదురు చూస్తున్నారు. పోతండి. తండ్రి గారు, మీరు అనుమతిస్తే ముందు అమ్మలను దర్శించుకుంటాం. చూసారా, నా రాముడు ఎంత పెద్దవాడైపోయాడు. నీ తండ్రి గారిలాగా కీర్తివంతుడవు, వీరుడవు కావాలి పుత్ర. నేను కూడా మీలా అవ్వాలని ఆశీర్వదించండమ్మా. మాలాగానా అంటే అర్థమేంటి? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సుమిత్ర? వీరుడు,
కీర్తివంతుడు ఎవరైనా అవుతారు, కానీ నీలా ధైర్య సాహసాలను గుణగణాలని కలిగి ఉండటం చాలా కష్టం. ఆ విషయం నా రాముడికి బాగా తెలుసు. నేను కలిగా కూడా అనుకోలేదు మీరు అన్ని విద్యలను అభ్యసించి ఇంత త్వరగా తిరిగి వస్తారని. మనం మన చిన్న చిన్న పిల్లల్ని గురుకులానికి పంపాం, ఇప్పుడు చూడండి అందరూ ఎంత పెద్దవారై తిరిగి వచ్చారు. అనుకున్నాను ఎలా చిన్నపిల్లల్లా వెళ్లారో అలాగే తిరిగి వస్తారని. రాముడు నా కొంగు పట్టు కడుగుతాడు నా రాజభోగం ఎక్కడ ఉంది అని. ఇప్పుడు కూడా నేను అదే చేస్తానమ్మా. ఏది నా రాజభోగం ఏది? అన్ని సిద్ధం చేశాం ఇక ఇది నీకోసం. ఒకసారి రామన్నయ్య లక్ష్మణ అన్నయ్యని నదిలోకి తోసేశాడు. అయినా ఇందులో అంతగా నవ్వవలసిన అవసరం ఏముంది? ఇంకా మన భరత్ అన్నయ్య ఎప్పుడు రామన్నయ్యకి సాయం చేయడం తప్ప ఏమీ చేసేవాడు కాదు. కానీ నిజానికి ఆశ్రమంలో మేము చాలా పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మీ చేతితో రుచికరమైన భోజనం చేశాక నిజంగా ప్రాణం లేచొచ్చిందంటే నమ్మండి. సో చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది, అండ్ అలాగే దీని నుండి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్చుకుంటారు. సో మీరు నేర్చుకున్నది కామెంట్లో షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు దాన్ని చదివి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అందుకనే ఖచ్చితంగా మీరు నేర్చుకున్నది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవ్రీ వీడియోకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇది సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం వీడియో చూసేసి ఇది స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది వీడియో, ఆ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే కావాలి. సో నేను చెప్పేది ఇదంతా సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. అండ్ అలాగే చాలామంది ఏమంటున్నారంటే వీడియోని చిన్నగా కాదు పెద్దగా పెట్టండి, అండ్ మీరు సైడ్ ఉండొద్దు ఓన్లీ ఫుల్ వీడియో క్లిప్ పెట్టండి అని. సో అలా పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే నేను చేసేది రియాక్షన్ వీడియోస్. సో ఒకవేళ నేను అలా ఉంటే గనక అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అపోజిట్గా ఉంటుంది. అండ్ నేను చేసేది రియాక్షన్ వీడియోస్, అది చూసి మనం ఏం నేర్చుకోబోతున్నామో అది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అందుకే నేను అనేది ఇక్కడ ఉండకుండా సైడ్ లేకుండా అండ్ అలాగే ఫుల్ వీడియో క్లిప్ అనేది ఉండదు. అండ్ అలాగే మనం డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ సీరియల్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం, అంటే రియాక్ట్ అవుతున్నాం, లైక్ రాధాకృష్ణ హెమ్హెచ్ఎన్ రియాక్ట్స్లో. అండ్ అలాగే మనకి డివోషనల్కి సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి, ఇంకా మన పురాణాలు ఇతిహాసాలు వీటి గురించి మనం క్లియర్గా ఒక్కో టాపిక్ అనేది ఎమ్ అడ్వైస్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీటి ఛానల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ అలాగే మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో నేను ఎమ్ అడ్వైస్ ఛానల్లో దాని మీద ఒక వీడియో అనేది చేస్తాను. అండ్ ఈ కాలం వాళ్ళు చూసుకుంటే కనుక ఎక్కువ మనకి మూవీస్ వీటిపైన ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. మన హిందూ సంప్రదాయ మన హిందుత్వాన్ని గురించి చెప్పే ఈ సీరియల్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. సో ఇవి చూడడం వల్ల మన లైఫ్ అనేది బాగుపడుతుంది, మన లైఫ్ కి ఒక వే అంటే ఒక మార్గం అనేది లభిస్తుంది. సో ఇవి చూసి మనం నేర్చుకొని అవి మన లైఫ్ లో ఆచరించాలి గైస్. అందుకని నేను ఈ రియాక్షన్ వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అందులో మనకి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంటే ఉంటుంది. అండ్ నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే మనం ఎటువంటి టైం వేస్ట్ స్టఫ్ అనేది ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యి వాళ్ళ జీవితానికి ఉపయోగపడేవే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. అలాగే మీకు ఒక చిన్న డిస్క్లైమర్ లాంటిది గైస్, మన కామెంట్ సెక్షన్లో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేవి మాత్రమే పెట్టండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కూడా అడగొచ్చు. అంతేగాని ఎవరికి యూజ్ లేని కామెంట్స్ మాత్రం పెట్టకండి గాయస్, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. సో దట్స్ ఇట్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు మరీ మరీ చెప్తున్నాను ఇది సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఓన్లీ వీడియో చూసి ఇది స్కిప్ చేసేయండి నెక్స్ట్ వీడియోస్ నుంచి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇది ఖచ్చితంగా చూస్తారు కదా, సో వాళ్ళ కోసం నేను ఎవ్రీ వీడియోలో ఇది పెట్టాలి కూడా. జై శ్రీరామ్.